అలోవెరా ప్లాంట్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. అలోవెరా ప్లాంట్ ఇంత గ్రీనిష్ కలర్ అయినప్పుడు వీటి లీఫ్ని కట్ చేసి అలోవెరా జెల్ లేదనంటే అలోవెరా జ్యూస్ తయారు చేయొచ్చు. ఇవి హెల్త్కి ఎంతో యూజ్ఫుల్. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత డార్క్ గ్రీన్ అయినప్పుడు స్టెమ్ నుంచి లీఫ్ని కట్ చేసి తీసుకోవాలి. ఈ లీఫ్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇంక ఈరోజు టాపిక్లో వెళ్ళిపోతే హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన అలోవెరా గురించి అందరికీ తెలిసిందే. దీన్ని తెలుగులో కలబంద అంటాం కదా. ఈ అలోవెరా తోటి చాలా యూజెస్ ఉన్నాయి. ముఖ్యంగా బీ12 విటమిన్ ఎక్కువగా లభించే మొక్క ఈ అలోవెరా ప్లాంట్. బీ12 మనకి అనిమియా అనేది తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా అలసటగా నీరసంగా ఉన్నప్పుడు ఈ అలోవెరాతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల మనకు ఆ టైర్డ్నెస్ అనేది పోతుంది, మనకి ఆ అలసట అనేది నీరసం అనేది తగ్గుతుంది. ఇంకా ఈ అలోవెరాతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల హార్ట్లోని బన్స్ని తగ్గించి రిలీఫ్గా ఉంచుతుంది. అంటే గుండెలోని మంట ఏమైనా ఉన్నప్పుడు ఈ అలోవెరాతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఈ అలోవెరాతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల స్టమక్లో మంట, గ్యాస్ట్రిక్ అల్సర్స్ని తగ్గిస్తుంది. ఇంకా ఈ అలోవెరా జ్యూస్ తాగడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ అలోవెరాని బ్యూటీ టిప్స్ లెక్క యూజ్ చేస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. ఈ అలోవెరాతో తయారు చేసిన జెల్ స్కిన్పై అప్లై చేయడం వల్ల స్కిన్పై ఉన్న నల్లని మచ్చలు పోతాయి అండ్ స్కిన్ గ్లో అవుతుంది. ఈ అలోవెరా తోటి జెల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. మొక్క నుంచి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసి అలోవెరా మొక్క నుంచి కట్ చేయగానే మనకి ఒక ఎల్లో కలర్ ద్రవం అనేది కారుతూ ఉంటుంది. ఇది డైరెక్ట్ మనం అప్లై చేయడం వల్ల స్కిన్కి ఇరిటేషన్గా ఉంటుంది. అందు గురించి మనం డైరెక్ట్ అప్లై చేయకుండా ఒక ప్లేట్ మీద ఇట్లా నుంచుండో పెట్టి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుంచుండో పెడితే ఇందులో ఉన్న ఎల్లోయిష్ కలర్ అంతా పోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఇందులో ఉన్న ఎల్లో ద్రవం అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఈ అలోవెరా జెల్ తయారు చేయడానికి దీంట్లోని గుజ్జు తీస్తాము, దానికి ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం. ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్స్లో చాలా ఈజీగా మనకి అవైలబుల్ అవుతాయి. 30 రూపీస్ ఉంటుంది. సైడ్స్లోని ముళ్ళుగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసుకొని ఈ ప్లాంట్ మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. లేదు అని అంటే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, మార్కెట్లో మనం ఇది కొనుక్కొని తెచ్చుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అలోవెరా తోటి హెయిర్ కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ అలోవెరా గుజ్జుని నువ్వుల నూనె లేదు అని అంటే కొబ్బరి నూనెలోని వేసి మరిగించి ఆ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసి నెక్స్ట్ డే లేదు అని అంటే ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. చాలా కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది అలోవెరా జెల్. ఇంకా ఇట్లా తయారు చేసిన ఈ గుజ్జులోని పంచదార యాడ్ చేసుకొని తిన్నా కూడా స్టమక్లోని పెయిన్ అనేది తగ్గుతుంది. ఇట్లా వచ్చింది కదా. ఈ ప్లాంట్ మనం ఇంట్లో పెంచుకోవాలనుకున్నా కూడా చాలా తొందరగా పెరుగుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జెల్ని ప్రిపేర్ చేసుకొని స్కిన్ లేదు అని అంటే హెయిర్కి అప్లై చేసుకొని కట్ తీసుకొని ఇలా వస్తుంది. ఇంకా ఈ అలోవెరా మనకి కళ్ళు దురద అనిపించినప్పుడు, మంట అనిపించినప్పుడు ఇలా కట్ చేసి
ఈ గుజ్జుని నీటిలో కడిగి మెత్తగా చేసి కళ్ళపైన అప్లై చేస్తే కళ్ళు మంటలు కళ్ళలోని దురద అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఫేస్ పైన డైరెక్ట్ అప్లై చేయొచ్చు. చేసి ఒక 10 నిమిషం తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నా స్కిన్ మీద ఉన్న మచ్చలు పోయి చాలా గ్లో వస్తుంది. లేదు అని అంటే మనం స్టోర్ చేసుకొని అలోవెరా జెల్ తయారు చేసి పెట్టుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు అలోవెరాని మిక్సీ జార్లో తీసుకొని ఈ విటమిన్ ట్యాబ్లెట్ను రెండు ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేయాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలి. ఇలా రెడీ అయిన ఈ జెల్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్ రెడీ అయింది. ఈ అలోవెరా జెల్ని మనం 3 మంత్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ స్కిన్కి అప్లై చేసుకుంటే మనకి స్కిన్ పైన ఉన్న నల్లని మచ్చలు పోయి స్కిన్ చాలా గ్లో వస్తుంది. వీటి మీద ఉన్న బబుల్స్ మనకి ఒక 1 అవర్కి పోతాయి. ఇంత ఈజీగా మనం అలోవెరా జెల్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ అలోవెరా జెల్ నైట్ ఫేస్కి అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి మార్నింగ్కి చాలా గ్లో అనిపిస్తుంది. ఇలా రెడీ చేసిన ఈ అలోవెరా జెల్ని డైరెక్ట్ ఫేస్ పైన అప్లై చేయకూడదు. కొంతమందికి ఇలా డైరెక్ట్ అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల ఇరిటేషన్ లేదు అని అంటే ఇచ్చింగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ అలోవెరా జెల్ని ఫస్ట్ హ్యాండ్ పైన అప్లై చేసి బాగా రబ్ చేసి స్కిన్ ఎటువంటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ లేనప్పుడు ఫేస్ పైన అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ జెల్ని కొంచెం తీసుకొని ఇక్కడ హ్యాండ్ మీద ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి దురద కానీ ఇరిటేషన్ కానీ లేనప్పుడు ఫేస్కి అప్లై చేయాలి. ఇలా సో మనకి ఇది జిడ్డుగా కూడా ఉండదు. వెంటనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.